ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కృష్ణా, గోదావరి మిగులు జలాలపై చర్చించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నెల 27వ తేదీన హైదరాబాద్లో సమావేశమవుతారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. నైరుతి రుతుపవనాల ప్రవేశంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు మొదలయ్యాయి. వారం రోజుల పాటు సాధారణ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మధ్యాహ్నం జరిగే ప్రపంచ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడతాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కేంద్రాన్ని కోరారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు నిధులు ఇవ్వాలని కూడా ఆయన కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలో నిన్న జరిగిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి తరపున రాష్ట ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. బయ్యారం ఉక్కు కర్మాగారం పనులను వేగవంతం చేయాలని, వెనుకబడిన జిల్లాల జాబితాలో తెలంగాణలోని 32 జిల్లాలను చేర్చాలని కూడా చంద్రశేఖరరావు విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 88,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుండగా, ఇందులో అధిక భాగం కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా సమీకరించిన అప్పులేనని, కేంద్ర బడ్జెట్లో నిధులు సమకూర్చడం ద్వారా ఈ అప్పుల భారం తగ్గించాలని చంద్రశేఖరరావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట కొత్త సచివాలయ భవన నిర్మాణం కోసం ఈ నెల 27న శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృష్ణా, గోదావరి మిగులు జలాలపై చర్చిస్తారని సమాచారం. 27వ తేదీన సచివాలయంతో పాటు కొత్త అసెంబ్లీ భవనాలకు కూడా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు భూమి పూజ చేస్తారు. తెలంగాణ రాష్ట హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఈ ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ రాజ్భవన్లోని దర్బార్ హాల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. That I will bear true faith and allegiance to the Constitution of India as by law established. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, పలువురు మంత్రులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు జస్టిస్ చౌహాన్ నియామకానికి సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులను అధికారులు చదివి వినిపించారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పడిన తర్వాత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన వారిలో జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ రెండవ వారు. జస్టిస్ చౌహాన్ గత ఏడాది నవంబర్ 21న హైదరాబాద్ ఉమ్మడి హైకోర్టు జడ్జిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి హైకోర్టు విభజన తర్వాత తెలంగాణ హైకోర్టు జడ్జిగా కొనసాగారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పిబి రాధాకృష్ణన్ కోల్కతా హైకోర్టుకు బదిలీ అయిన తర్వాత చౌహాన్ ఏప్రిల్ 4 నుంచి హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు బ్రాడ్బ్యాండ్ సేవలు అందించే నిజామాబాద్లోని ప్రధాన బీఎస్ఎన్ఎల్ ఎక్స్చేంజ్లో నిన్న రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ముఖ్యమైన పరికరాలు దగ్ధం కావడంతో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఇదే ప్రధాన ఎక్స్చేంజ్ కావడంతో రైల్వే, ఆర్టీసీ, పోలీస్ స్టేషన్లు, పలు ఇతర ప్రముఖ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగింది. అగ్ని ప్రమాదం వల్ల 50 లక్షల రూపాయల మేర నష్టం జరిగినట్లు బీఎస్ఎన్ఎల్ అధికారులు చెబుతున్నారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్గా వైవి సుబ్బారెడ్డి ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలోని గురడాల్వార్ సన్నిధిలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ వైవి సుబ్బారెడ్డి చేత టీటీడీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు నారాయణస్వామి, ఏ సురేష్, శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన ఎండలతో అల్లాడిన తెలంగాణ ప్రజలకు ఆలస్యంగా ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు కొండంత ఉపశమనం కలిగించాయి. రుతుపవనాలు ప్రవేశిస్తూనే రాష్ట వ్యాప్తంగా నిన్నటి నుంచి వర్షాలు మొదలయ్యాయి. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్రంలోని 330 ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా 82.5 మిల్లీమీటర్ల వర్షం హైదరాబాద్లోని మాదాపూర్లో నమోదైంది. జిల్లాలో మొదలైన వర్షాలకు రైతులు కొత్త ఆశలు చిగురించాయి. వ్యవసాయ పనులు ప్రారంభించేందుకు రైతులు
సిద్దమవుతున్నారు. జండనగరాల్లో దాదాపు అన్ని చోట్ల వర్షం కురిసింది. భారీ వర్షం వల్ల కొన్ని చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు, మరికొన్ని చోట్ల విద్యుత్ అంతరాయాలు ఏర్పడినప్పటికీ వర్షాలు మొదలు కావడానికి శుభారంభంగా నగరవాసులు భావిస్తున్నారు. కాగా నైరుతి ఋతుపవనాలు తెలంగాణ అంతటా విస్తరించడానికి మరో రెండు రోజులు పడుతుందని, రానున్న వారం రోజుల పాటు రాష్టమంతటా సాధారణ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో వర్షాల కారణంగా 26 చోట్ల వాననీరు నిలిచిపోయి వాహన రాకపోకలకు ఆటంకాలు ఏర్పడినట్లు గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థకు ఫిర్యాదులు అందాయి. అలాగే 9 చోట్ల చెట్లు నేలకూలినట్లు గుర్తించారు. దీనిపై జీహెచ్ఎంసీకి చెందిన అత్యవసర బృందాలు వెంటనే రంగంలోకి దిగి ఆయా ఫిర్యాదులను పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కలిసి ఐటీ కారిడార్లో వాన నీరు నిలిచిపోతున్న ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల కోసం కొండాపూర్, కూకట్పల్లి, సైబర్ టవర్ ప్రాంతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇలా ఉండగా నిన్న రాత్రి కురిసిన వర్షానికి తుమ్మెడి కుంట చెరువు పొంగి సైబరాబాద్లో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. క్రికెట్. ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్లో భారత్ ఈరోజు ఆఫ్ఘనిస్తాన్తో ఆడుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఆడిన 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించిన భారత్ వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆఫ్ఘనిస్తాన్ను ఓడించి రన్ రేట్ మెరుగుపరుచుకునేందుకు భావిస్తుండగా, భారత్కు కనీస పోటీనని ఇవ్వాలని ఆఫ్ఘనిస్తాన్ పట్టుదలతో ఉంది. ఈ మధ్యాహ్నం జరిగే మ్యాచ్పై ఆకాశవాణి ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారం చేస్తుంది. వాహనాలు అధిక వేగంతో ప్రయాణించడం వల్లే ప్రమాదాలు జరిగి ఎక్కువ మంది చనిపోతున్నారని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి అన్నారు. కరీంనగర్కు కేటాయించిన 2 స్పీడ్ లేజర్ గన్లను కమిషనర్ ఈరోజు ప్రారంభించారు. దాదాపు 7.5 లక్షల రూపాయల వ్యయమైన ఒక్కో స్పీడ్ గన్ వేగాన్ని గుర్తిస్తుందని, దీనికి ఈ చలాన్ కూడా అనుసంధానమై ఉంటుందని ఆయన తెలిపారు. డీసీపీ రవీందర్, ట్రాఫిక్ పోలీసు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రీయ ఎరువులతో పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులతో పాటు ఆరోగ్యవంతమైన పంటలు కూడా చేతికి వస్తాయని ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఝాన్సీ లక్ష్మీకుమారి అన్నారు. కామేపల్లి మండలం రైతులు సాగు చేసిన పంట పొలాలను ఆమె పరిశీలించారు. గరడేపల్లి గ్రామంలో రైతులు పురుగు మందులు అధికంగా వాడడం వల్ల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, రైతులు ఇప్పటికైనా రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని ఆమె సూచించారు. సేంద్రీయ ఎరువుల వాడకానికి ఈ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రైతులకు పంటల సాగు, ఎరువుల వాడకంపై వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీసీ ఎస్సీ ఎస్టీ మహిళా ఓటర్ల గుర్తింపునకు ఉత్తర్వులు జారీ చేయడంతో ఈరోజు నుంచి సామాజిక వర్గాల వారీగా గణన ప్రారంభించారు. నిజామాబాద్ నగరపాలక సంస్థ, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ పట్టణాలతో పాటు కొత్తగా ఏర్పడిన బాన్సువాడ, ఎల్లారెడ్డి, భీంగల్ మున్సిపాలిటీలో వార్డుల వారీగా ఈ ప్రక్రియ మొదలైంది. జులై 4వ తేదీ వరకు ఇంటింటి సర్వే ద్వారా బీసీ ఎస్సీ ఎస్టీ మహిళా ఓటర్లను లెక్కిస్తారు. జులై 5వ తేదీన పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితా ప్రకటిస్తారు. జులై 7 నుంచి 11 వరకు అభ్యంతరాలు స్వీకరించి జులై 18న తుది జాబితా విడుదల చేస్తారు. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో నర్సింగ్ పోస్టుల భర్తీని కాంట్రాక్టు పద్దతిలో చేపట్టే ప్రతిపాదన విరమించుకోవాలని రాష్ట నర్సింగ్ అధికారుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సంఘం ప్రతినిధులు ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు వినతి పత్రం సమర్పించారు. 3000కు పైగా నర్సింగ్ పోస్టుల భర్తీకి రాష్ట పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష నిర్వహించిందని, అయితే ఈ పరీక్షలో కాంట్రాక్టు ఉద్యోగులకు 30% వెయిటేజీ కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు నిరుద్యోగులు కోర్టును ఆశ్రయించారని సంఘం తెలిపింది. దీంతో ఖాళీలను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ప్రయత్నిస్తోందని, ఈ ప్రయత్నాన్ని వెంటనే విరమింపచేయాలని నర్సింగ్ అధికారుల సంఘం ముఖ్యమంత్రికి సమర్పించిన వినతి పత్రంలో కోరింది. కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం పరిధిలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తుకు నమోదు చేసుకోవాలని విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్ 2019లో అర్హత సాధించిన విద్యార్థులు వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చు. ముఖ్యాంశాలు మరొకసారి. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కృష్ణా, గోదావరి, మిగులు జలాలపై చర్చించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నెల 20వ తేదీన హైదరాబాద్లో సమావేశమవుతారు. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. నైరుతి ఋతుపవనాల ప్రవేశంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు మొదలయ్యాయి. వారం రోజుల పాటు సాధారణ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మధ్యాహ్నం జరిగే ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్టు తలపడతాయి.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.